అవునండి, ఉద్యోగం అంటే పని. ఇప్పుడు ఈ పాఠం చెప్పబోతున్నా కదండి, ఈ పాఠం గురించి అసలు చాలా మంది మన క్రైస్తవులకే తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే అసలు బైబిల్లో ఉన్న విషయాల గురించి మన క్రైస్తవులకే ఎక్కువగా తెలియదు. అందుకే మనకు వెనకాల హెడ్డింగ్ కూడా ఏమన్నా ఉంటదండి, సత్య సంబంధులు ఎరుగని సత్యాలు. అంటే ఉద్యోగం గురించి కూడా తెలియదు, మన బైబిల్లో ఉన్న మాటే అయినా కానీ ఇది బైబిల్లో ఉందా అని తెలియదండి చాలా మందికి. అందుకే ఈ కొన్ని ఈ పాఠంలో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇవాళ ఎవరైనా కానీ సినిమా చూసేటప్పుడు నోట్స్ రాసుకుంటారండి? సినిమా హాల్కి వెళ్ళి నోట్బుక్ పెన్ను తీసుకుని ఆ సినిమాలో ఏమొస్తుందా అని ప్రతి పాయింట్ రాసుకుంటా ఉంటారా? అసలే పట్టుకెళ్తారా? అసలే పట్టుకెళ్ళరు. ఎంజాయ్ చేసేదే కదా, ఎందుకు పెన్ను పేపర్ వేస్ట్ అనుకుంటారు. కానీ మరి బైబిల్ చదివేటప్పుడు అండి, పట్టుకెళ్తారా? రాసుకుంటారండి, పెన్ను పెట్టి రాసుకుంటారు. అంటే కంపల్సరీగా పుస్తకం పట్టుకెళ్తారు, పెన్ పట్టుకుని రాసుకుంటారు. అంటే సినిమా ఎందుకు పట్టుకెళ్ళరండి, బైబిల్ చదివేటప్పుడు ఎందుకు పట్టుకెళ్తున్నారు? ఎందుకనండి? సరే, కొందరు అంటున్నారు ఇది అవసరం అని, కొందరు నేర్చుకుంటున్నాం. మరి సినిమా నుండి నేర్చుకోవటం లేదండి, నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు సినిమా నుండి ఏమి నేర్చుకోవట్లేదండి. సినిమా అండి ఎలా చూస్తారండి? అసలు ఈ ఫేస్ లో ఎక్కడ లేని సంతోషం వచ్చేసిద్దండి సినిమా చూసేటప్పుడు. ఒక 10-20 ఏళ్ల క్రితం సినిమా అడిగితే ఆ సీన్ లో మీకు ఆ సినిమాలో ఆ సీన్ గుర్తుందా అంటారండి. లేదంటే ఎలా చెప్తాడో, అసలు ఎంత సంతోషం వచ్చేసిద్దండి, నాకు గుర్తుంది, నాకు తెలుసు ఆ సీను అని ఆ సినిమాలోని ఆ సీను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. నిజమా? అవునా, నేను చూడలేదు, నేను మిస్ అయిపోయాను అంటాడు ఎదుటి వ్యక్తి అంత చెప్తుండే. అంటే ఆ సినిమా అతని మైండ్ లో అంత బాగా ప్రింట్ చేసేసుకున్నాడు. ఆ ఎదుటి వ్యక్తికి 10-20 ఏళ్ల తర్వాత కూడా చెప్తున్నాడండి, ఎంత బాగా చూసి ఎంత సంతోషంగా ఉంటే ఆ సినిమా ఎదుటి వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత చెప్పగలుగుతున్నాడండి. అంత బాగా చూసాడనే కదా ఆ సినిమా. కానీ బైబిల్లో ఏదన్నా ఒక విషయం అడిగితే మీకు గుర్తుందా అంటే చెప్పగలమండి? చెప్పలేమండి. ఎందుకనండి? సినిమా మీద ఉన్నంత ఇంట్రెస్ట్, ఆనందం, సంతోషం బైబిల్ పెట్టే చదివేటప్పుడు, చూసేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ దాని మీద ఉండదండి అంత ఇంట్రెస్ట్. అసలు బైబిల్ ఎలా చదవాలని చెప్తున్నాడండి దేవుడు చూసుకుంటే. కీర్తనల గ్రంథం 1:2 యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలని చెప్తున్నాడండి. ఈరోజు సినిమా పైన పెట్టే మనిషి ఇంట్రెస్ట్ బైబిల్ పైన పెట్టట్లేదండి, అందుకే మనకి బైబిల్ గుర్తుండలేదండి. అవునంటారా కాదంటారా? నాకు కూడా అండి, ఇందులో నేను తప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమా చూస్తే, సినిమా కానీ ఏదైనా టీవీలో ప్రోగ్రామ్ కానీ వచ్చేటప్పుడు అంత ఇంట్రెస్ట్ గా చూస్తాము, బైబిల్ పైన మాత్రం ఆ ఇంట్రెస్ట్ పెట్టం, అందుకే మనకి అంత గుర్తుండటం లేదు. కానీ దేవుడు మనకి దాన్ని నువ్వు ఆనందించినా ఆనందించకపోయినా పర్లేదు, బైబిల్ని ఆనందించాలి, ధ్యానించాలని చెప్తున్నాడండి. ఎవరైనా కానీ నీ గోల్ ఏంటంటే ఏం చెప్తారండి? చదువుకునే పిల్లలైనా చదువుకున్న వాళ్ళైనా ఒకప్పుడు నా గోల్ ఇది అని ఏమని చెప్తారండి? ఏ డాక్టరో లాయరో ఉండవండి, మీకు ఎవరికి ఏ గోల్లు ఉండేవి కాదండి ఇదివరకు, ఇప్పుడు ఉండలేవా? అది ఒకళ్ళు ఇంజనీరింగ్ అంటున్నారండి, ఒకళ్ళకేమో లెక్చరర్ అని, ఒకళ్ళేమో సాఫ్ట్వేర్ అవ్వాలని, ఏదో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది కదండి. కొందరు ఇంకేంటి, ఏమి లేదండి, ఎవరికి ఏమి చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరలోకం వెళ్ళాలనే గోల్ ఉందంటండి. లోకపరంగా అయితే ఏమీ లేవంటండి, బోల్డ్ది ఏంటండి కదండి. అంటే అన్ని చెప్తున్నారు కానీ బైబిల్ నేర్చుకోవడం మా గోల్ అని ఎవరు చెప్పట్లేదు. పరలోకం వెళ్ళాలి అని చెప్తున్నారు. పరలోకం వెళ్ళాలంటే ఎలాగండి? పాపం చేయకుండా ఉన్నారు. ఫస్ట్ బైబిల్ నేర్చుకుంటే ఇంకా పాపం చేయకూడదని ఉండాలని మనకు తెలిసిద్ది. బైబిల్ నేర్చుకోవాలనే గోల్ ఎవరు పెట్టుకోవడం లేదండి. బైబిల్ నేర్చుకోవాలనేది
చివరికి పెట్టేశారు. చివరికి పెట్టేసి బైబిల్ నేర్చుకోలేదని అన్ని ముందు పెట్టారు, చివరి స్థానంలో బైబిల్ నేర్చుకోవడం అనేది పెట్టేశారు. అందుకే మనకి బైబిల్ అర్థం కావట్లేదు. అర్థం కాని పుస్తకం అంటూ కాదండి బైబిల్. దేవుడు అర్థం కాని మాటల్లో ఇవ్వాల. లోకపరంగా ఉండే పుస్తకాలు అన్ని చదివితే వింటే అర్థమైపోతాయి, కానీ బైబిల్ చదివితే అర్థం కాదండి. దాని మీద ధ్యాస పెట్టి ఆనందిస్తూ చదవాలని ఇక్కడ పైన చెప్పారండి దేవుడు. అప్పుడే మనకు అర్థమవుతుందని చెప్తున్నారు. కానీ మనం కొందరిని కొన్ని ప్రశ్నలు అడిగితే ఏమంటారండి? ప్రశ్నలు వస్తాయండి, వస్తాయా రావండి? బైబిల్ చదివేటప్పుడు బోల్డ్ ప్రశ్నలు వస్తాయండి. అడగొచ్చా అడగకూడదా? మనం అడగొచ్చు అంటారా? అడగొచ్చు. బైబిల్ ప్రశ్నలు రావాలి చదివితే. చదివితే ఖచ్చితంగా ఏదైనా ఏ బుక్ అయినా చదివితే ప్రశ్నలు అయినాయి ఖచ్చితంగా వస్తాయి. బైబిల్ చదివితే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇదేంటి, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చిందని అంటే ప్రశ్నలు అడగొచ్చు. కానీ కొందరు ఏమంటున్నారండి, ప్రశ్నలు మీరు అడగకూడదు, అడిగితే మీ మీదకి శాపం వచ్చింది అన్నారా లేదండి కొందరు? అసలు మీరు మాట అనేది ఎత్తకూడదు, అసలు దేవుని సేవ అనేది చేయకూడదు. దేవుని సేవ మీరు చేయడం ఏంటి? మీరు చేయకూడదు. దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు పడితే వాళ్ళు చేసేస్తారా దేవుని సేవ అని అంటున్నారండి. మరి దేవుడు ఏం చెప్పాడండి? చెయ్యమని చెప్పాడా, చెయ్యొద్దని చెప్పాడా? అదే ఈ పాఠంలో చూద్దామండి మనం. బైబిల్ బోధించే వారికి చదువు రావాలి, కొన్ని క్వాలిఫికేషన్లు కావాలని చెప్తున్నారండి. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటున్నారండి బోధించాలంటే? చూస్తున్నాం కదండి బోధించే వాళ్ళని ఎలా ఉంటున్నారండి, సూటు బూట్ వేసుకుని కార్లలో తిరుగుతూ మంచి హంగామా, వైట్ అండ్ వైట్ వేసుకుని మంచి హంగామా. వాళ్ళు వస్తున్నారండి చాలా హంగామా చేస్తారు. అందరి గురించి కాదు, కొందరు చాలా మంది ఎలా ఉంటున్నారు, అలాగే ఉంటున్నారు. వీళ్ళు ఓహో వీళ్ళు వాకింగ్ చెప్పేవాళ్ళని అలా అంత హంగామా చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడో మనకి ఇక్కడ బైబిల్లో రాయించాడండి. ఎలా ఉండాలి వాకింగ్ బోధించేవాళ్ళు, అసలు దేవుని సేవ ఎవరు చేయాలి, ఉద్యోగస్తులని ఎవరిని అన్నాడు దేవుడు, ఆ పదం అసలు బైబిల్లో ఎందుకు పెట్టాడు దేవుడు అనేది కనుక చూస్తే మత్తయి సువార్త 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, శిష్యులుగా చేయుడి. తర్వాత ఇక్కడ ఈ సందర్భం ఎవరి గురించి చెప్తున్నారండి? ఎప్పుడండి యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారండి? సమస్త జనులను శిష్యులుగా చేయమంటున్నారండి. వీళ్ళు ఎవరండి? మరి చెప్పేది ఎవరండి? ఎవరు చెప్తున్నారు? శిష్యులకే. మిగతా వాళ్ళని శిష్యులుగా చేయమని చెప్తున్నారు యేసుక్రీస్తు. ఈ 12 శిష్యులే కదండి యేసుక్రీస్తు వారికి. ఆయన ఆ శిష్యులకి మిగతా వాళ్ళని సమస్త జనులందరినీ శిష్యులుగా చేయమని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏం చెప్తారండి? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. శిష్యులు అంటే ఎవరండి? క్రైస్తవులు అండి. మనమే శిష్యులు అంటే ఎవరో కాదు. శిష్యులు అంటే ఈ పదం వేరేగా ఉంది, స్టూడెంట్స్ సంబంధించిన పదం లాగా ఉంది అనుకోకండి అండి. మనమే శిష్యులు అంటే క్రైస్తవులు. తర్వాత అండి మనమందరం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. చాలండి చాలు, మనందరం యేసు శిష్యులు, యేసుక్రీస్తు వారి శిష్యులు అండి. కాబట్టి ఏం చెప్తున్నారండి ఆ 12 మీరేం చేశారో, మీకేం చెప్పానో, ఏం బోధించానో అదే సమస్త జనులకు వెళ్ళి శిష్యులను అందరినీ శిష్యులుగా చేయమని చెప్తున్నారండి. అలాగే ఇంకొక వచనం చూసుకుంటే కనుక అదే సువార్త అండి. మరి ఎవరు చేయాలండి సువార్త అనేది? ఇప్పుడు ఏం చెప్పారండి యేసుక్రీస్తు గారు పైన? శిష్యుల్ని చేయమన్నారు. శిష్యుల్ని మిగతా సమస్త జనులందరినీ శిష్యులుగా చేయమన్నారు. అలాంటి ఇంకోటి చూసుకుంటే కనుక 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను పరిశుద్ధ
ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చాలండి, ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఎవరు చేయాలంటే ఎవరు చేయాలండి? అసలు మామూలుగా ఎవరు చేయాలండి సువార్త అనేది? బాప్తిస్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ చేయాలండి. ఎవరైతే బాప్తిస్మ తీసుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయాలండి. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనల్ని ఎందుకు తీసుకు అసలు బాప్తిస్మ అనేది ఎందుకు తీసుకుని పిలిచారు మనల్ని అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఏంటండి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎవరిని పిలిచారండి? మనల్ని ఎవరు పిలిచారండి? యేసుక్రీస్తు వాణి గుణాతిశయములను. ఎవరి గుణాతిశయములనండి? దేవుని గుణాతిశయములను. ఇక్కడ దేవుని గుణాలను గురించి ఎవరు ఏమని చెప్పాలండి? ప్రచారం చేయాలంటండి దేవుని గురించి. ఎవరు ఏర్పరచుకున్నారు మనం? ఎవరెవరిని ఏర్పరచుకున్నారు? వంశాన్ని, రాజుల్ని, యాజక సమూహములను, పరిశుద్ధ జనమును, అంటే దేవుని సొత్తైన ప్రతి ఒక్క ప్రజల్ని, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచాడు దేవుడు. ఆ పిలిచిన వారు దేవుని గురించి గుణాతిశయములు, దేవుని యొక్క గుణాతిశయముల గురించి ప్రకటించమని చెప్తున్నాడు. అలాగే అందుకోసమే కదండి పిలిచింది మనల్ని. పాపంలో ఉన్న మనల్ని ఎందుకు పిలిచాడండి దేవుడు? బాప్తిస్మ తీసుకున్న ప్రతి ఒక్కరిని ఆయన గుణాతిశయముల గురించి చెప్పడానికే కదా పాపంలో నుండి మనల్ని లాక్కొచ్చి పిలిచింది దేవుడు. ప్రతి ఒక్కరము చేయాలి, ప్రతి ఒక్కరము సువార్త ప్రకటన చేయాలి. మరి కొందరు ఏమంటున్నారండి ఇది మీరు చేయకూడదు, ఇది మీ పని కాదు, వాళ్ళకంటూ ఒకటి సపరేట్ గా ఉంది, ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఉద్యోగం అంటే ఏంటండి? పని, ఏ పని చేసినా ఉద్యోగమేనండి. గవర్నమెంట్ పని చేస్తేనే ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ చేస్తేనే ఉద్యోగం కాదండి. బ్రతకడానికి దేవునికి ఇష్టంగా నీతి న్యాయాలతో బ్రతికిన చేసే ప్రతి ఒక్క పని ఉద్యోగం కిందే లెక్కండి. దేవునికి ఇష్టం లేకుండా, నీతి న్యాయాలు లేకుండా చేసే ఏ పని అయినా కానీ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా దేవుడు ఇష్టపడడు, ఉంచడు అసలు ఆ ఉద్యోగం. కాబట్టి ఉద్యోగం అంటే ఏంటండి? ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది అనుకోండి, ఉద్యోగం అంటే బ్రతకడానికి ఏ పని చేసినా నీతి న్యాయం జరిగించి అది ఉద్యోగం లెక్కే. ఒక రైతు ఉన్నాడండి, రైతు చేస్తున్నాడు పొలంలో, అది పనే కండి, ఉద్యోగం లెక్కే కండి. ఆయన ఆ ఉద్యోగం చేయకపోతే మనం ఇక్కడ కూర్చున్నా తినడానికి ఉండదు. అలాగే ఒక టీచర్ ఉన్నాడు, ఆయన పాఠాలు చెప్పకపోతే స్టూడెంట్స్ తయారవరు. ఒక సాఫ్ట్వేర్ ఉన్నాడు, ఆయన ఇల్లు కట్టకపోతే మనం ఉండడానికి ఇల్లు ఉండవు. అలా ఎవరు చేసేది వాళ్ళు చేసినా కానీ పనే. అసలు ఈ పని మనకి ఎందుకు చేయాల్సి వచ్చిందండి? బ్రతకడం కదే, ఇప్పుడు పని చేయకుండా ఉండలేమా? చూద్దాం బైబిల్ ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. చాలండి, ఎందుకు వచ్చిందండి మనకు పని చేయాల్సిన పని? ఆదాము గారు తప్పు చేశారు కాబట్టి దాని వల్ల మనం మన ప్రయాసంతో బ్రతికేంతకాలం కష్టపడి చెమట వచ్చి నీ చెమటతోనే దాని కిందే ఉంటదండి. నీవు నేల చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు అని 19 ఉంటదండి. చెమట కార్చి ఆహారం తిందు అని ఉంటదండి. మనం చనిపోయే వరకు ఎవరైతే చెమట కోర్చి వస్తుందో వాళ్ళే ఆహారం, అలా ఆహారం సంపాదించుకుని తింటావు అని దేవుడు శపిస్తాడండి. కాబట్టి మనకి పని చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. కాబట్టి ఎవరైనా గాని ప్రతి ఒక్క మనిషి పని అంటూ చేయాల్సిందే. పని చెయ్యిందే బ్రతకడానికి, తినడానికి ఏమీ రాదు పని చేయకుండా. మరి సరే బ్రతకడానికి అయితే పని చేస్తున్నామండి,
మరి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఈ పాఠానికి బ్రతకడానికి అసలు సంబంధం ఏంటి? ఉద్యోగానికి బ్రతకడానికి అయితే సంబంధం ఉంది, ఈ పాఠానికి బ్రతకడానికి సంబంధం ఏముంది? అదే చూస్తే గనక మార్కు సువార్త 1:16 ఉద్యోగం చేయడం తప్పేం కాదండి. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడైన అంద్రేయుడును సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు యేసు చాలండి నా వెంబడ రండి నేను మిమ్మును చాలండి మనుషులను పట్టి జాలర్లుగా చేస్తుందని చెప్పానండి. ఇక్కడ ఏంటండి, యేసుక్రీస్తు వారు ఏమంటే ఒక ప్రాంతంలో వలలు వేసేవాళ్ళు కనిపించారు, వాళ్ళిద్దరిని నా వెంబడి రమ్మన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆ వలలు అక్కడ పారేసేసి ఆయన యేసుక్రీస్తు వారిని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ పని ఏంటంటే అక్కడ చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళ పని చేపలు పట్టడమే పని, వాళ్ళ పని వలలు వేయడం చేపలు పట్టుకోవడం వాళ్ళని నమ్మడం అదే వాళ్ళ పని. యేసుక్రీస్తు వారు పిలిచారని ఆ వలలు అక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు బ్రతకడానికి ఎలాగండి? యేసుక్రీస్తు వారిని 3.5 సంవత్సరాలు వెంబడిచ్చారండి. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఎవరికి వాళ్ళకి ఆహారం అది ఎలా వచ్చిందండి? ఎవరు పోషించారు వాళ్ళని? ఆయనే పోషించారు. యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న వాళ్ళందరినీ ఆ 3.5 సంవత్సరాలు ఆయన బ్రతుకున్నంత కాలం ఆయనే పోషించారు. మరి తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోతారు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎవరు పెట్టారు మరి వాళ్ళకి? అదే చూద్దామండి. యోహాన్ సువార్త 21:3-6 సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదని చాలండి, లేదని వాళ్ళు చెప్పారండి. ఇక్కడ ఏం చేశారండి, పేతురు గారు వాళ్ళు యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే అలాగే కూర్చున్నారండి. కూర్చోలేదు, యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే పేతురు గారు సీమను వాళ్ళందరూ మరలా వలలు పట్టుకుని మళ్ళా యథామామూలుకి వెళ్ళిపోయారండి. కొన్ని రోజులు ఉంటుందండి, ఏదో సెలవు వచ్చిందని ఏదో కొందరు పోషించే వాళ్ళు ఉన్నారని ఆగిపోతాం. మనం ఫంక్షన్కి వెళ్తామండి, ఫంక్షన్కి వెళ్తే అక్కడ భోజనాలు అన్ని పెడతారు, తినేసి కూర్చుంటాం, అలాగే ఉంటామండి 1 నెల రోజులు 2 నెలలు. మళ్ళా తెల్లారు ఏం చేస్తాం, ఫంక్షన్ నుండి వస్తాం, తిరిగి యథామామూలు ఎవరి ఉద్యోగాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారండి, యేసుక్రీస్తు బ్రతుకున్నంత కాలం వారిని వెంబడించారు, వారితో పాటు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు వలలు వేసుకుని మళ్ళీ వాళ్ళ పనికి వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారండి, ఇది చూడరు, సగం సగం నేర్చుకుంటారు. బైబిల్లో సగం సగం నేర్చుకుని ఏం చేస్తారండి, పని చేయకూడదు, ఉద్యోగస్తులు దేవుని సేవ చేసేవారు పని చేయకూడదు, దేవుడే వాళ్ళకి కల్పిస్తాడు. ఎలా కల్పిస్తాడండి పని చేయకుండా? ఎలా కల్పిస్తాడండి? దేవుడు ఏం చెప్పాడండి, మత్తయి సువార్త 11:28 అండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, చాలండి నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును. ఏమని చెప్పాడండి ఇక్కడ దేవుడు, నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దును అన్నాడు. ఎక్కడ కలుగు చేస్తానన్నాడండి, ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు కలుగు చేస్తానన్నాడు, విశ్రాంతి కాదు కదండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ చిన్న మాటే నేను మీకు విశ్రాంతి కలుగ చేద్దును అన్న మాటే పట్టుకున్నారు. కానీ ఫస్ట్ ఏముందండి, దానికి ముందు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేస్తాను. దాని తర్వాత ఉంటుందండి,
నేను సాత్వికుడను దీని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడెత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. అదండి అసలు ఫుల్ సెంటెన్స్ అదండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. ఏం చేయాలండి? ఫస్ట్ ఇక్కడ బ్రతికినంత కాలం ముందు దేవుని పని చేయాలండి. దేవుని పని చేస్తేనే అప్పుడు దేవుడు విశ్రాంతి అనేది ఇస్తానన్నాడు. అంతేగాని మనం వారంలో 6 రోజులు రెస్ట్ తీసుకుని ఒక రోజు ఒక 5 గంటలు వారంలో 5 గంటలు వాకింగ్ చెప్పేస్తే అది పని అయిపోద్దండి. ఇదే పని మాకు, మమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నాడు దేవుడు అని చెప్పి 6 రోజులు వాళ్ళు చక్కగా రెస్ట్ తీసుకుని వాళ్ళు ఒక రోజు ఒక 5 గంటలు లేదా మహా అయితే 6 గంటలు చెప్తారేమో, 6 గంటలు చెప్పి మాకు పని అయిపోయింది అనేస్తున్నారండి. నిజంగానే జనాలు కూడా అలాగే ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదండి. 6 రోజులు పని చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఒక్క రోజు చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి ఏమి తెలియని వాళ్ళు వాళ్ళకి అవి ఇవి అని ఇచ్చేస్తున్నారు. దాని వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము చెప్పింది మేమే ఎన్నుకోబడిన వారము ఎవరు లేదు అని చెప్తున్నారండి. కానీ డేరల్ పౌల్ గారు ఏం చెప్పారండి, అపొస్తల కార్యములు 18:2-3 యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలనని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టువారు. చాలండి, పౌలు గారు ఏం చేసేవాళ్ళండి, డేరాలు కుట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా డేరాలు కుట్టేవాళ్ళు వచ్చి చెప్తే వింటారండి? అసలు డేరాం కదండి, నేనే ఉన్నానండి, వెళ్ళి వేరే సంఘానికి వెళ్ళి నేను వాకింగ్ చెప్తే మీ అందరు కూర్చుని నేనండి అంటే వింటారండి? నువ్వెవరువి, నీకు తెలుసా దేవుడు నీకు చెప్పాడా, రాత్రి నా కల్లోకి వచ్చి చెప్పాడా దేవుడు? నాకు చెప్పాలి ఫస్ట్, అప్పుడు నేను నీకు అనుమతి ఇవ్వాలి, నేను గమనించాలి నిన్ను, నువ్వు ఎలా ఉన్నావో ఏంటో. అవన్నీ అయిన తర్వాత అప్పుడు నువ్వు మాకు సంఘంలోకి రావాలి, నువ్వు ఎలా ఉంటున్నావో ఏంటో వినాలి, అవన్నీ అయిన తర్వాత అప్పుడు చూద్దాం అంటారు. అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళి నేను వాకింగ్ చెప్తానంటే చెప్పనిస్తారండి? అసలు చెప్పనివ్వరండి. అంటే సువార్త పనికి నువ్వు పనికి రావు అని చెప్పేస్తారండి వీళ్ళే. దేవుడు చెప్పకముందు దేవుడు ఏం చెప్పినా గానీ వీళ్ళు ఎంతటిగా వీళ్ళు కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుని నువ్వు పనికి రావు అని చెప్పేస్తున్నారండి. కానీ పౌలు గారు డేరాలు కుట్టి సువార్త పని చేసేవాళ్ళు అండి. ఇంకేం చేస్తున్నారండి ఆయన, ఎలా చెప్పేవాళ్ళు అండి? అదే దాంట్లోనే ఉంటుందండి, 20వ అధ్యాయం, అదే అపొస్తల కార్యములు 20:33-34 ఎవని వెండినైనను బంగారమైనను వస్త్రమునైనను ఏం చెప్తున్నారండి పౌలు గారు, ఎవరు వెండినైనా బంగారం వస్త్రాన్నైనా నేను ఆశించలేదు. ఆయన అవసరాల నిమిత్తము ఆయన గురించే కాకుండా ఆయనతో పాటు ఉన్న వారి కోసం కూడా అంటండి, ఈ నా చేతులు కష్టపడేనని మీకే తెలియను. అంటే మనకి తెలియాలని చెప్తున్నారండి, అంటే నేను పనిచేసుకుంటూ నా గురించే కాకుండా నా చుట్టూ ఉన్న వారికి కూడా పోషించాలని నా చేతులు కష్టపడి నేను పని చేసుకుంటున్నాను, పని చేస్తూనే సువార్త ప్రకటన అనేది చేస్తున్నానని చెప్తున్నారండి. ఎందుకు చెప్తున్నారండి ఇవన్నీ? మనకు ఇలాంటి వాళ్ళు వస్తారని ఇవన్నీ తెలియాలని రాశారండి, దేవుడు రాయించాడండి పౌలు గారి చేత. తర్వాత అలాంటిది ఇంకోటి చూసుకుంటే కనుక 2 థెస్సలొనీకీయులు 3:6 ఉంది, అలా కనుక చేయకపోతే కష్టపడి పని చేయని వాళ్ళు చేయకుండా సువార్త ప్రకటించకుండా ఉంటే ఏం చేయాలో చెప్తున్నారండి. సహోదరులారా, మా వలన బోధ వలన కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరు నుండి తొలగిపోమంటాడండి. వెళ్ళిపోమని ఇంకా మాట్లాడొద్దు, వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోండి అని చెప్తున్నాడండి. 10వ వచనం కూడండి, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవరైనాను పని చేయనల్లని ఉన్నలా ఏం చెప్ప పని చేయకపోతే భోజనం చేయకూడదని చెప్తున్నారండి. మీకు ఆజ్ఞాపిస్తున్నాను, చేశారండి ఏం చెప్తున్నారా, పని చేయకపోతే కనుక భోజనం చేయకూడదని చెప్తున్నారండి. పని చేస్తేనే సువార్త ప్రకటన చేయాలి, క్షమించండి, పని చేస్తూ సువార్త ప్రకటన అనేది చెయ్యాలి. అంతేగాని సువార్త ప్రకటన చేయకుండా
సువార్త ప్రకటన చేస్తూ పని చేయకుండా కూర్చుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నుండి తొలగి పొమ్మని చెప్తున్నాడండి. మాట్లాడకుండా వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోండి, వాళ్ళ దగ్గర ఉండొద్దు అసలు మీరు అని పౌలు గారు చెప్తున్నారండి. అలాగే పేతురు గారు కూడా అలాగే చేశారండి, వలలు వేసుకుని వలలు పట్టుకుంటుంది చేపలు పట్టుకుంటానే సువార్త ప్రకటన అనేది చేశారు. శిష్యులందరూ అంతే కదండి, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటానే అన్ని దేశాలు తిరిగారండి, తిరగలేదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగారు కదండి, సువార్త ప్రకటన చేస్తూ అన్ని తిరిగారు. అంతేగాని యేసు ఎక్కడన్నా పని చేసుకోవద్దు అని అన్నాడండి. మరి వాళ్ళకి చేపలు పండి అంటే యేసుక్రీస్తు వారు కనిపించిన తర్వాతే కదా, చేపలు పండియే వాళ్ళకి అప్పుడే యేసుక్రీస్తు వారు వద్దులే నేను పోషిస్తాను అన్నారా మళ్ళీ? లేదండి, ఆ 3.5 సంవత్సరాలే పోషించారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే సువార్త ప్రకటన అనేది కూడా చేశారు. అలాగే మన ఏ ఊర్లో చేయాలన్నా దేవుడే నిర్ణయిస్తాడండి. పౌలు గారికి చెప్పారండి ఎక్కడికి వెళ్ళాలో, చెప్పారండి అబ్రహం గారికి చెప్పారా ఎక్కడికి వెళ్ళాలో, పౌలు గారికి పేతురు గారికి ఎక్కడెక్కడికి వెళ్ళాలో అవన్నీ చెప్పారండి. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటున్నారండి, దేవుడు మాకు ఆ వచనాలను చూసుకుని దేవుడు మాకు ఇప్పటికీ కనపడ్డాడు, మాకు పలానా పని చేయమని చెప్పాడు అని చెప్తున్నారండి. ఇప్పుడు కనిపిస్తారండి, అసలు దేవుణ్ణి మన కంటితో మనం చూడలేము, ఆయన స్వరము వినలేమండి. భక్తులందరికీ కనపడింది ఎవరండి? దూతలేనండి, దేవుని యొక్క దూతలు కనపడ్డారు, వాళ్ళ స్వరాలు వినిపించినాయండి. దేవుని యొక్క స్వరము వినపడదు, వినిపిస్తే మనం తట్టుకోలేమండి, ఉండలేము. అంటే బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలండి, సువార్త ప్రకటన అనేది చేయాలి. అది దేవుడే చెప్పాడు. ఉద్యోగం చేసేవాళ్ళు సువార్త ప్రకటన చేయకూడదని దేవుడు చెప్పలేదు, దేవుడే చెప్పాడు. ఉద్యోగం చేస్తూ సువార్త ప్రకటన చేయాలని దేవుడే చేశాడు. మరి ఏం చెప్తున్నారండి వీళ్ళు, మాకు అభిషేకం చేశాడు దేవుడు, మేము అభిషేకం పొందిన వాళ్ళం, మీరు చేయకూడదు అంటున్నారండి. అభిషేకం అంటే ఎప్పుడు జరిగిందండి? ఇదివరకు కాలం ఎలా జరిగేదండి? సమయాలు గారు ఉన్నారండి, సౌలు గారిని దావీదు గారిని ఎలా అభిషేకించారు? నూనె పోసి అభిషేకించారు. ఆ కాలంలో నూనె పోయాడు. కానీ ఇప్పుడు ఎలాగండి, బాప్తీసం ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడే నీ మీదకు పరిశుద్ధాత్ముడు అనే వరం వస్తుంది మనకి, అప్పుడే నువ్వు సెలెక్ట్ అయిపోయావు. ఇక సువార్త ప్రకటించడానికి అనేది సెలెక్ట్ అయిపోయినట్టే నువ్వు. అంతేగాని ఉద్యోగం చేస్తే నువ్వు పలానా ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి చేయకూడదు అని లేదు. అసలు ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో అప్పుడే నువ్వు దేవుని పని చేయడానికి సెలెక్ట్ అయిపోయినట్టు. క్రైస్తవులకి ఆ రోజు అప్పటి కాలంలో అభిషేకం, ఇప్పటి కాలంలో ఏంటండి, పరిశుద్ధత్వం అనే వరం పొందుకుని సువార్త ప్రకటన అనేది బ్రతికినంత కాలం చేస్తూనే ఉండాలి. ఇలా ఎవరైనా చేశారండి కొందరు చూస్తే కనుక, అపొస్తల కార్యములు 9:36 మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున ఎవరండి ఇవిడి, దొర్క తబితా గారు, సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. దాని కింద ఉండదండి 39:9 పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారి మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. దొర్క గారి గురించి ఆమె కుట్టు పని చేసింది. దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుతూ అతని ఎదుట నిలిచింది. ఏం చేస్తుందండి ఈవిడ కూడా, సువార్త పని చేస్తుంది, కుట్టు పని చేస్తూ అంగీలను అవి కుడుతూ తన పని తను చేస్తూ సువార్త ప్రకటన అనేది చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎవ్వరిలో ఉద్యోగం, ఎవ్వరిని కూడా ఉద్యోగం మానమని చెప్తులేదండి. పేతురు గారు గాని అలాగే పౌలు గారు గాని ఇక్కడ చెప్పిన కింద చెప్పిన దొర్క గారు గాని ఎవ్వరు కూడా వాళ్ళ వాళ్ళ పనులు మానలేదు, సువార్త ప్రకటన అనేది కూడా మానలేదండి. కాబట్టి ఉద్యోగం చేయాలి, లోకంలో బ్రతకాలంటే ఉద్యోగం చేయాల్సిందండి. ఊరికి ఎవరికి రావకండి, వెనక ఆస్తులు ఉంటే కూర్చుని తినగలరు, ఎన్నాళ్ళండి ఆ ఆస్తులు ఉన్నంత వరకు. ఆస్తులు అయిపోతే మళ్ళీ ఏదో ఒక పని చేసుకోవాలి. కానీ పరలోకం వెళ్ళాలంటే
కూర్చుని తిన్నా తినకపోయినా కానీ దేవుని సేవ అనేది చేయాలి. కాబట్టి ఉద్యోగస్తులు అనేవాళ్ళు దేవుని సేవ చేయకూడదని దేవుడు ఎక్కడా చెప్పలేదండి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరము బాప్తీసం తీసుకోవాలి, ఉద్యోగం దేవుని యొక్క ఉద్యోగం చేయాలండి. పాడు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రియ పరలోకమందన్న మా తండ్రి, ఈ యొక్క చిన్ని మాటలు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను తండ్రి. సమయోచితమైన జ్ఞానం దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. తెలిసి తెలియక ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించమని క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.